పొడుభూముల గ్రామ సభలకు గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పొడుభూముల గ్రామ సభలపై ఫారెస్ట్ అధికారుల నీడనీడలు కమ్ముకున్నాయి. కొల్చేర మండలం రాంపూర్ గ్రామంలో పొడుభూముల గ్రామ సభలను ఫారెస్ట్ అధికారుల తీరును నిరసిస్తూ రైతులు బహిష్కరించారు. దేవుడు వరమిచ్చిన పూజారి కరణించలేదన్న చందంగా ఉంది పొడుభూముల రైతుల దుస్థితి. ప్రభుత్వం పొడుభూముల రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో భూముల సర్వే పూర్తి కావడంతో గ్రామ సభలను ఏర్పాటు చేసింది. కానీ ఫారెస్ట్ అధికారులు లేని తిరకాసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఫారెస్ట్ అధికారుల తీరును నిరసిస్తూ రైతులు గ్రామ సభలను బహిష్కరిస్తున్నారు. గ్రామంలో మొత్తం 85 మంది రైతులు పొడుభూములను సాగు చేస్తుండగా కేవలం 21 మంది రైతులు మాత్రమే అర్హులని, వారికే పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేస్తామని ఫారెస్ట్ అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు దిగారు. 85 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే రైతు మాట్లాడుతూ, గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి కప్పుల కుంట తేనెల కుంటను ఆక్రమించుకుని పంటలు సాగు చేస్తున్నాడని, ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని రైతు శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారుల తీరుతోనే రైతులకు నష్టం జరుగుతుందని సర్పంచ్ రామరెడ్డి అన్నారు. అయితే ఆ ఒక ఎకరా 5 గుంటలు క్రాప్ వరకే వచ్చింది. పోడు భూములు అంటేనే పాడువాడ భూములు. ఆ పాడువాడ భూములకు మాకు సర్టిఫికెట్ ఇస్తే దానికి 50,000 కానీ 100,000 కానీ 200,000 కానీ మేము దాన్ని సాగు చేసుకుందాం అనుకుంటున్నాం. కనుక మీరు ఇక్కడైనా పోయిన భూములైనా మాకు ఈ పోడు భూముల కింద సర్టిఫికెట్ ఇప్పిస్తే దానికి ఇంకా ఖర్చు పెట్టుకొని మేము సాగు చేసుకుందామనే ఉద్దేశంలో మేమున్నాము. అందుకే మిగతా భూమి రాని భూమిని కూడా మాకు ఇప్పియాలని మేము మన రెవెన్యూ కానీ మన ఫారెస్ట్ వాళ్ళని కానీ పంచాయత్ నుంచి కానీ మన విలేకరుల మిత్రులను కానీ అందరినీ కోరుతున్నాము. ఈరోజు ఏదైతే ఉందో పోడు భూముల గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ అందరు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అందరు వచ్చారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే రైతులకు పూర్వం నుంచి దున్నుకుంటుంది ఈ పంచాయతీ ఏందని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతులకు మేలు చేద్దామని అనుకుంటే ఈ ఫారెస్ట్ వాళ్ళు సరైన రిపోర్ట్ పెట్టడం లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది కానీ మా గ్రామంలో మటుకు ఈ ఫారెస్ట్ వాళ్ళు స్పందించడం లేదు. వాళ్ళ ఇంటికి వరకు కూడా సరిగా రావడం లేదు. ఇక్కడ న్యాయం జరుగుతలేదు రాంపూర్లో. కాకుండా ప్రభుత్వం అయితే దీని మీద మంచి నిర్ణయం తీసుకుంది. మీకు మాకు ఏందా పంచాయతీ మీరు మీరు దున్నుకొని మాది మాకు ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం తీసుకుంది. కానీ మా ఊళ్ళో కట్ట జరుగుతలేదు. కాబట్టి మొత్తం 85 మంది రైతులు ఉన్నారు కాబట్టి 85 మందికి తప్పకుండా న్యాయం జరగాలని మేము తీర్మానించలేదు. ఇక్కడ ఈజీఎస్ వర్క్ నుంచి 2 కుంటలు, ఒకటి కప్పలగుంట 6 లక్షల రూపాయలు ఖర్చు అయింది, ఒకటి తేనెలగుంట దానికి ఇంచుమించు 10 లక్షల ఖర్చు అయింది. ఆ కుంటలు స్వాధీనం చేసుకుని పొలాలు నాటేస్తున్నారు. అది మాజీ సర్పంచ్ యాదగిరి. ప్రభుత్వానికి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. లేని వాళ్ళకి మాత్రం భూములు ఇవ్వట్లేదు, ఉన్న వాళ్ళకి కట్టబెడుతుంది. అది ఎంతవరకు న్యాయం సార్? ఆ భూములు వెంటనే గవర్నమెంటు గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుతున్నాం సార్.